హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ధాబా స్టైల్ ఎగ్ మసాలా గ్రేవీని ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ముందుగా దానికి కావలసిన పదార్థాలు, ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఒక 4, 3 టమాటాలు తీసుకొని అలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 3 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోండి. అలాగే కసూరి మేతి కొద్దిగా, సాల్ట్ మీ రుచికి తగినంతగా, కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పసుపు, 10 జీడిపప్పుల్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. జీడిపప్పులు ఇలా పొడిలాగా చేసుకొని మనం కర్రీలో యాడ్ చేసుకుంటే గ్రేవీ థిక్నెస్ ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకవేళ జీడిపప్పు అవైలబుల్లో లేకుంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యూజ్ చేయొచ్చు. ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలా ఫోర్క్ తోటి కానీ లేదంటే టూత్ పిక్ లేదా చాక్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా మనం ఘాట్లు పెట్టుకోవటం వలన ఎగ్కి బాగా గ్రేవీ పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ తింటుంటే. రెడీగా ఉన్న ఆయిల్లో సాల్ట్ కొద్దిగా, కారం, అలాగే పసుపు, ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం గరిటతో తిప్పుకుంటూ ఎగ్స్కి మొత్తం సాల్ట్ అలాగే కారం పట్టేలాగా ఈ విధంగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్ని ఎగ్స్ని. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి ఎగ్స్ అనేవి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి గరిటతోటి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బిర్యానీ ఆకుని యాడ్ చేయటం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని ఇలా ఒకసారి గరిటతోటి కలుపుకోవాలండి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఒకసారి గరిటతోటి మొత్తం కలుపుకోవాలి. కరివేపాకుని ఇప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, ముందుగా వేస్తే కరివేపాకు మాడిపోతుంది. సాల్ట్ మీ రుచికి తగినంతగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇలా ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా గరిటతోటి కలుపుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. మనం ఈ ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి, అప్పుడే ధాబా స్టైల్ ఎగ్ మసాలా గ్రేవీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా గరిటతోటి ఒకసారి విధంగా కలుపుకోవాలి. 10 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా గరిటతోటి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి గరిటతోటి మొత్తం కలుపుకోవాలి. ఇలా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకోవటం వల్ల మనకి పర్ఫెక్ట్ ధాబా స్టైల్ వస్తుందండి. ఇలా గ్రేవీని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. జీడిపప్పుని ఈ విధంగా పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలండి. దానికి కర్రీ అనేది జీడిపప్పుని యాడ్ చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి గరిటతోటి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మీరు జీడిపప్పు అవైలబుల్లో లేకుంటే శనగపిండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని గరిటతోటి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా వాటర్లో గ్రేవీ మొత్తం కలిసిపోయిన తర్వాత
ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూతను పెట్టుకొని ఉడికించుకోవాలండి. గ్రేవీ థిక్గా వస్తుంది. మూతను తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా వాటర్ అనేవి ఉడికిపోయి గ్రేవీ అనేది థిక్గా వచ్చింది. కసూరి మేతిని కొద్దిగా తీసుకొని మన హ్యాండ్తో ఈ విధంగా బ్రష్ చేసుకుంటే పొడిలాగా రెడీ అవుతుందండి. గ్రేవీ గరిటతోటి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కసూరి మేతిని యాడ్ చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. ఇలా గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎగ్స్కి ముందుగా ఘాట్లు పెట్టి ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి గరిటతోటి ఈ విధంగా గ్రేవీ పట్టేలాగా ఎగ్స్ని కదుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని గరిటతోటి మొత్తం మిక్స్ అయిపోయేలాగా గ్రేవీలో కలుపుకోవాలండి. ఇలా కొత్తిమీర మొత్తం గ్రేవీలో కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ధాబా స్టైల్ ఎగ్ మసాలా గ్రేవీ టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.